విచ్చేసిన మీడియా మిత్రులందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు। మాస్టర్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రిలీజ్ చేశాం। సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది। 13వ తారీఖు విడుదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా హౌస్ఫుల్ కలెక్షన్స్తో విజయ్ గారి కెరియర్లో ద బెస్ట్ ఎవర్ రెవెన్యూస్ రావటం చాలా సంతోషంగా ఉంది। విడుదలైన ప్రతి ఏరియాలో కూడా ఆల్మోస్ట్ బయర్స్ అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయ్యారు। ఇంకొక రెండు ఏరియాస్లో ఇవాళ ఒకళ్ళు రేపు ఒకళ్ళు బ్రేక్ ఈవెన్ నుంచి ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అవుతారు। సో ఈ చిత్రానికి ఇంతటి ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అలాగే ఈ చిత్రాన్ని ఎంతో నమ్మకంతో మాకు అందించిన తలపతి విజయ్ గారికి, ప్రొడ్యూసర్ లలిత్ అండ్ జగదీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। మీకు అందరికీ తెలిసిందే, ఇది ఏప్రిల్లో విడుదల కావాల్సిన చిత్రం కరోనా వల్ల పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్గా మనకి సంక్రాంతి కానుకగా అందించారు। అండ్ ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేసిన దిల్ రాజు గారికి, ఆంధ్ర మొత్తాన్ని కొనుగోలు చేసిన రాజేష్ గారికి, అలాగే సీడెడ్లో విడుదల చేసిన కేఎఫ్సీ ఎంటర్టైన్మెంట్స్కి ధన్యవాదాలు। ఆంధ్రాలో కూడా వైజాగ్ దిల్ రాజు గారు, ఈస్ట్ భరత్ చౌదరి గారు, వెస్ట్ ఉషా పిక్చర్స్, కృష్ణ రాజేష్, గుంటూరు పద్మాకర్ సినిమాస్ విఎంఆర్, అలానే నెల్లూరు డాక్టర్ పవన్ కుమార్, వీళ్ళందరూ ఎంతో కష్టపడి చాలా అద్భుతమైన రిలీజ్ని ఇచ్చారు। సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ విక్టరీ। విజయ్ గారితో ఇది రెండో చిత్రం తెలుగులో రిలీజ్ చేయటం। విజిల్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చక్కగా బ్రహ్మాండంగా ఆడింది, మాకు మంచి విజయాన్ని అందించింది। అలానే మళ్ళీ ఈ ఇయర్ విజయ్ గారితో సంక్రాంతికి మంచి విజయం అందుకోవడం జరిగింది। త్వరలోనే విజయ్ గారితో మళ్ళీ ఇంకో చిత్రాన్ని చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను। సో థ్యాంక్ యూ వెరీ మచ్। సార్ విజయ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారండి, ఎందుకంటే ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచి క్రేజ్, యాక్సెప్టెన్స్ అన్నీ చక్కగా వచ్చినాయి। ఆయన చాలా సంతోషంగా ఉన్నారు। కుదిరితే ఆయన మనందరితో నెక్స్ట్ ఫిల్మ్కి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తానని అన్నారు। సో నెక్స్ట్ ఫిల్మ్కి ఆయన డెఫినెట్గా మనం ఇక్కడ చూడొచ్చు। అవునండి, అవునండి, ఆల్రెడీ ఇవాళతోనే నిన్నటితోనే 80% ఆఫ్ ద బయర్స్ సేఫ్ అండి। ఆ టూ ఏరియాస్ కూడా ఇవాళ ఒకళ్ళు రేపు ఒకళ్ళు ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయిపోతారు। సో అన్ని ఫిల్మ్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నాయండి, తెలుగు సినిమాలు అన్నీ కూడా। సంక్రాంతికి అనేది మనకి అచ్చొచ్చిన సీజన్, అందరూ సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి, కోరుకున్నది కూడా అదే। ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ ఇయర్, అన్ని ఇండస్ట్రీస్ ఎంతో కొంత ఆగస్ట్ నుంచి కోలుకున్నాయి, కానీ మన ఇండస్ట్రీకి ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది। ఈ సిచ్యువేషన్లో యూనో అన్ని ఫిల్మ్స్ బాగా చేయటం, అందరికీ రెవెన్యూ రావటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం। సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకలా మాట్లాడారో నాకు తెలీదు, నేనైతే ఒకటే నమ్ముతానండి, ఏమున్నా సరే మనం పర్సనల్ అటాక్స్ అనేది చేయకూడదు ఎవరైనా సరే। ఇష్యూ ఉంటే ఇష్యూ మీద మాట్లాడుకోవాలి। ఇక రిలీజ్ థియేటర్స్ అంటారు సార్, ఇప్పుడు నైజాంలో 9వ తారీఖు క్రాక్ విడుదలైనప్పుడు సుమారుగా 300 నుంచి 325 థియేటర్స్ మధ్యలో విడుదలైనప్పుడు 4 రోజులు బ్రహ్మాండంగా ఆడింది, అందరూ చాలా సంతోషించారు సినిమా ఆడిందని చెప్పి। ఇక నా మాస్టర్ సినిమా విషయానికి వస్తే, అది ముందుగా చెప్పినట్టు నేను లాస్ట్ ఇయర్ విడుదలవ్వాలి, పాండమిక్ వల్ల పోస్ట్పోన్ అయింది। అండ్ అది పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి అన్ని చోట్ల ఒకే రిలీజ్ డేట్కి రావాలి, దానికి మనం తమిళనాడులో ఒక డేటు, మనకు ఒక డేటు, హిందీలో ఒక డేటు రాదు। మనకి ముందుగానే Jan 13 అనేది చెప్పారు, మనకి డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చెప్పాము, మాట్లాడుకున్నాం, దాని ప్రకారంగానే మనం ప్రిపేర్ అయ్యాం। కానీ ఎప్పుడైతే 3 తెలుగు సినిమాలు వస్తున్నాయని మనకి చెప్పారో, అప్పుడే నాకు మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చెప్పారు ఏంటంటే, ఓపెనింగ్ థియేటర్స్ వీలైనన్ని పెడతామండి, కానీ మిగతా తెలుగు సినిమాలు ఉండటం వల్ల మనకి థియేటర్స్ ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పారు నాకు। అట్లాగే ఫస్ట్ డే నైజాంలో 150 to 160 థియేటర్స్ రఫ్గా వచ్చినాయండి, కానీ సెకండ్ డే అది అరౌండ్ 75 to 80కి పడిపోయింది। కానీ అది ముందుగానే నాకు తెలుసు, దానికి తెలిసినా నేను యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే పండగ సీజన్లో ఎవరి రెవెన్యూ వాళ్ళకు ఉంటుంది. నాకు డే వన్ నైజాం ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చింది, డే టూ అలానే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ ఉంది, ఈవెన్ దో థియేటర్స్ తగ్గినా సరే. అలానే డే టూ నాకు తగ్గించినా సరే క్రాక్ కూడా ఇంకా 100+ స్క్రీన్స్ మెయింటైన్ చేశారు. అంటే డే వన్ దానికి 200+ స్క్రీన్స్ ఉన్నాయి. డే టూ నా సినిమా డే టూ ఎప్పుడైతే అలుడదుర్స్ అండ్ రెడ్ వచ్చినాయో అప్పుడు క్రాక్కి ఇంకా 100+, 120+ స్క్రీన్స్ అంతా ఉంచారు. రామ్ గారికి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు. సో ఇలా మనం పండగ టైంలో అందరికీ రెవెన్యూ కావాలనుకున్నప్పుడు అందరూ స్క్రీన్స్ పంచుకోవాలి, తప్పదు. ఇప్పుడు మనదేదో తమిళ సినిమానో లేదంటే డబ్ సినిమానో అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ పాన్ ఇండియా సినిమాస్ వచ్చినప్పుడు ఎలా అయితే మన బాహుబలి కానీ, ట్రిపుల్ R కానీ, KGF కానీ, అలాగే 200-300 crores వర్త్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల థియేటర్స్, ఎగ్జిబిటర్స్ కోఆపరేట్ చేస్తారని. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారి సినిమా మాస్టర్ వచ్చిన డబ్బులు చూస్తుంది ఎవరు? నేను, మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్, మన తెలుగు థియేటర్ ఓనర్స్, మన తెలుగు ఎగ్జిబిటర్స్, మన తెలుగు క్యాంటీన్ ఓనర్స్, అందరూ పైనుంచి కింద దాకా అందరం ఈ సంక్రాంతి వేళ చితికిపోయిన ఇండస్ట్రీలో మనం డబ్బులు చూస్తున్నాం. అది మన ఇండస్ట్రీ రివైవల్కి, రికవరీకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలా అన్ని సినిమాలు ఆడుతున్న టైంలో ఇలా కాంట్రవర్షియల్గా మాట్లాడటం అనేది నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదండి. ఇది ఏమున్నా సరే మనం పర్సనల్గా చూసుకోవాలి. కానీ ఆయన అన్నట్టు నాకు ఇంగ్లీష్ వచ్చు, మీకు ఇంగ్లీష్ రాదు, ఇలాంటి మాటలు అనవసరం. ఎందుకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడినంత మాత్రాన పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిపోరు, ఇంగ్లీష్ సరిగ్గా రానంత మాత్రాన చిన్న డిస్ట్రిబ్యూటర్ అయిపోరు. ఇష్యూతో మాట్లాడుకుంటే బాగుండేది. అండ్ నిజంగా అసలు అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇవాళ నాకు అందరిలోకి లీస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి నాకు నైజాంలో, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిన్న కూడా ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ చూసింది, ఇవాళ ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ చూస్తుంది. సో అందరూ రెవెన్యూ పంచుకుని అందరం హ్యాపీగా ఉన్న టైంలో అనవసరమైన ఇష్యూస్ చేయకూడదు అనేది నా నా ఫీలింగ్. హాలిడే సీజన్ కావాలని అందరం కోరుకుంటాం. ఎందుకంటే ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా కోరుకునేది ఒక ఫిల్మ్కి మ్యాక్సిమం ఓపెనింగ్ రావాలని. అయితే ఇది సంక్రాంతికి అని ముందు నుంచి మేము ప్లాన్ చేసుకునేసింది కాదు. సమ్మర్లో రావాల్సింది తర్వాత కరోనా వల్ల అలా వెళ్తూ వెళ్తూ వచ్చి వాళ్ళకి కుదిరిన డేటు సంక్రాంతి, అన్ని లాంగ్వేజెస్లోనూ కామన్గా చేసుకోవడానికి. అలా సంక్రాంతికి కుదిరింది కాబట్టి వచ్చాము. కానీ కావాలని వాంటెడ్గా మనం దూరాలని ఏం దూరింది కాదు ఇది. సార్ ప్రీవియస్ విజయ్ సినిమాలకి ఇప్పటికి ఫెనామినల్గా మార్కెట్ పెరిగింది. ఆయన గత 4-5 సినిమాల నుంచి కూడా సినిమాకి మార్కెట్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజిల్ చూసినట్టయితే విజిల్ డే వన్ ఫుల్ రన్ కంటే కూడా ఈ తక్కువ ఆక్యుపెన్సీలో కూడా మాస్టర్ డే వన్ రెవెన్యూ చాలా ఎక్కువ ఉంది. సో దట్ షోస్ విజయ్ గారికి ఎంత బ్రహ్మాండంగా మార్కెట్ పెరిగింది అండ్ తెలుగు ప్రేక్షకులు ఆయన్ని ఎంత ఆదరిస్తున్నారనే దానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్. సార్ అంటే ఇప్పుడు ఏ థియేటర్లో ఏ సినిమా వేశారనే దాన్ని ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వాళ్ళకుండే కాంట్రాక్ట్స్, వాళ్ళకుండే దీని ప్రకారం నడుస్తుందండి. ఇప్పుడు మనం ఏ ప్రొడ్యూసర్ స్ట్రెంగ్త్ ఎంత ఉందనేది దాన్ని బట్టి కొన్ని డిపెండ్ అవుతాయి. సో ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి బెటర్ స్క్రీన్స్ పడవచ్చు, కొన్ని ఏరియాస్లో నాకు బెటర్ స్క్రీన్స్ పడవచ్చు, ఇంకొన్ని ఏరియాలో వేరే వాళ్ళకి బెటర్ స్క్రీన్స్ పడవచ్చు. సో అలా అది బ్యాలెన్స్ అవుతుంది తప్పితే అన్ని ఏరియాస్లో కూడా మనం బాగున్న సినిమాని తీసేసి ఎందుకు వేస్తారు సార్? ఎవరైనా అలా కావాలని ఏం చేయరు కదా. సో ఇప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటర్కి కొన్ని ఏరియాస్లో హోల్డ్ ఉంటుంది. ఆ హోల్డ్ ప్రకారం ఆ ఏరియాలో బెస్ట్ స్క్రీన్స్ వాళ్ళకి పడుతుంటాయి. అది ప్రతి సినిమాకి జరిగేదే, దానికి మనం అది కొత్త ఇదేం కాదండి. అదే అన్నాను సార్, ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫేస్ చేస్తున్నానంటే అది నేనేమి ఇబ్బందిగా అంటలేదు. ఇప్పుడు ఏ చెట్టుకి ఆ గాలి అంటారు సార్ సామెత ఒకటి. ఇప్పుడు మన సినిమాల్లో ఎప్పుడైనా సరే 4 సినిమాలు పండగలో వచ్చినప్పుడు ఈ విషయంలో మనది డబ్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ నాకు లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ముందే చెప్పారు. అది దానికి నేను ప్రిపేర్ అయ్యాను, దానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, దానికి నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఇప్పుడు నా సినిమాకి డే వన్ 150 స్క్రీన్లు ఉన్నాయి సార్, డే టూ కూడా 150 స్క్రీన్లు ఉంటే మేబీ నాకు డే వన్ లాగానే మళ్ళీ ఒక 1.5 కోటి అట్లా వచ్చేదాం. కానీ అలా అని చెప్పి మనం అనుకో. ఎందుకంటే రిలీజ్ సినిమాలకి ఎప్పుడైనా సరే థియేటర్స్ ఇవ్వాలి. మన మరుసటి రోజు ఒక రిలీజ్ సినిమా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి థియేటర్స్ ఇవ్వాలి. రేపు పొద్దున ఇంకో సినిమా ఇస్తే దానికి కూడా మళ్ళీ పంచుకుంటాం, అది కామన్. అది अब ना सिनेमा की डे वन उन्न स्क्रीन से डे टू उंडालनि पट्टुपट्टम करेक्ट कादु ఎందుకంటే ఎవర్ రెవెన్యూ వాళ్ళు చూస్తాం సార్ నాకు తక్కువ స్క్రీన్స్ ఉన్నా కూడా నా రెవెన్యూ బ్రహ్మాండంగా ఉంది సో మనకి ఆ ప్రాబ్లం ఎప్పుడు ఉండదు సార్ అండ్ ఎప్పుడైనా సరే అందరూ ఒకే ఫెస్టివల్ లో లిమిటెడ్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ అందరూ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిగ్గా ఈ అభయోగాలు ఇష్యూస్ వస్తాయండి తప్పో ఎందుకంటే ఉన్న స్క్రీన్స్ నలుగురు పంచుకోవాలి ఆక్యుపెన్సీ సగం ఉంది ఈ సిచువేషన్ లో ఎవరైనా హట్ అవడం లేదంటే ఎవరైనా ఫీల్ అవడం అనేది తప్పదు ఇక మనం కొత్తగా థియేటర్స్ పెంచలేం ఆక్యుపెన్సీని పెంచలేం ఉన్నది అందరం పంచుకోవాలి అది సార్ 50% ఆక్యుపెన్సీ విషయంలో ప్రభుత్వానికి కానీ పెద్దలకు కానీ చెప్పేంతటి వాడిని నేను కాకపోవచ్చు కాను కాకపోతే ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే హోటల్స్ కానీ లేదంటే మాల్స్ కానీ ఏదైనా సరే ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి మనం అప్రోప్రియేట్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ మాస్క్స్ శానిటైజర్స్ అన్నీ వాడి థియేటర్స్లో కూడా 100% ఆక్యుపెన్సీ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అది కన్సర్న్ అథారిటీస్ పరిశీలించి తొందరగా 100% ఆక్యుపెన్సీ ఇస్తే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది సార్ అది నేనైతే ఒప్పుకోను సార్ ఎందుకంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో గత 10 ఏళ్ళుగా వేరియస్ స్టేజెస్లో ఉన్నాను విలేకరిగా తర్వాత మార్కెటింగ్లో తర్వాత ప్రొడక్షన్లో అట్లా సో నేను నా ఫస్ట్ సినిమా అంటే నా ఫస్ట్ విజయంతో అయిన సినిమా 118 కళ్యాణ్ రామ్ గారితో తీసినప్పుడు నాకు రాజ్ గారు శిరీష్ గారు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను అండ్ ఆ రోజు వాళ్ళు నన్ను నమ్మి అంటే సినిమా కంటే కూడా నన్ను పర్సనల్గా నమ్మి ఆ సినిమా బాగుంటుందని వాళ్ళు బ్యాక్ చేశారు అలానే సినిమా మంచి విజయం అందుకుంది అలానే తర్వాత నేను వాళ్ళ దగ్గర మాస్టర్ విజిల్ 2 రిలీజ్ చేశాను నాకైతే ఏనాడు వాళ్ళ దగ్గర ఇబ్బంది కలగలేదు సార్ వాళ్ళు నాకు అంతా పర్ఫెక్ట్గా చాలా సపోర్టివ్గా నన్ను వాళ్ళ దాన్ని ఏమంటారు వాళ్ళ సొంత మనిషిలాగా నాకు హెల్ప్ చేశారు సో ఆ విషయం అయితే నేను ఒప్పుకోను సార్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ ఇబ్బంది పడటం అని కానీ వాళ్ళ పీపుల్ సార్ దిల్ రాజు గారి గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగితే ఆయన కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ మర్యాదగానే చూస్తారు అది ఎవరిని అడిగినా చెప్తారు సో దానికి నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు సార్ ఏ రేంజ్కి వెళ్తుందంటే వీకెండ్ వరకు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడతాయి వీకెండ్ తర్వాత ఎలా రన్ ఉంటుందనేది మనం ఇంకా ఆ రోజు చూడాలి ఇక జనాలు ఏం తీర్పిస్తారో చూడాలి బట్ నాకు తెలిసి ఆల్ 4 ఫిల్మ్స్ విల్ ఎంజాయ్ వెరీ గుడ్ రెవెన్యూ అందరూ హ్యాపీగానే ఉన్నారు నాకు తెలిసినంతవరకైతే సో ఈ ఫిల్మ్ ఇంత బాగా ఆదరించినందుకు అందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్ని సినిమాలు చక్కగా ఓవర్ఫ్లో చూసి అందరూ మంచి డబ్బులు చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ ఎప్పటిలాగే నేను మళ్ళీ రాజ్ గారి దగ్గర శిరీష్ గారి దగ్గర నా ఓవర్ఫ్లో డబ్బులు తీసుకుని ఆనందంగా ఎంజాయ్ చేస్తాను అది సార్ ట్రాన్స్పరెన్సీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉండదు అనేది చాలా రాంగ్ అలిగేషన్ అండి ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ లేకుండా రెవెన్యూస్ కరెక్ట్గా లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఇంత సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్గా నిలవలేరు ఎందుకంటే ఇప్పుడు కన్సిస్టెంట్గా ఇలా అన్నట్టు సరిగ్గా రెవెన్యూస్ చూపించకపోయినా సరిగ్గా ఓవర్ఫ్లోస్ చూపించకపోయినా ఆబ్వియస్లీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదండి నైజాంలో చాలామంది ఉన్నారు సో ఎందుకు వస్తారు ఇక్కడికి అందరూ వేరే వేరే వాళ్ళని ఎత్తుకుంటారు కదా ఇన్ని సంవత్సరాలుగా రాజ్ గారు శిరీష్ గారు అంత సక్సెస్ఫుల్గా అంత లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారంటే వాళ్ళు చూపించే స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ అండ్ ఆనెస్టీయే మనకి రీజన్స్ అని మనం అనుకోవాలి ఎందుకంటే ఎవరు వాంటెడ్గా డబ్బులు వదులుకోరు కదా సార్ ఇప్పుడు నేను 3వ సినిమా ఇక్కడ పెడతాం సపోజ్ నాకు ఫస్ట్ 2 సినిమాలకి సరిగ్గా న్యాయం జరగకపోతే నేను తెచ్చి ఇక్కడ మళ్ళీ పెట్టనుగా ఉన్నారుగా నైజాంలో వేరే వాళ్ళు కూడా ఉన్నారుగా నేను తీసుకుంటా కదా ఆప్షన్ తీసుకుంటా కదా తీసుకోవట్లేదంటే నేనే కదా చాలా బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ బిగ్ హీరోస్ బిగ్ బ్యానర్స్ అందరూ కూడా ఇవాళ రాజ్ గారు శిరీష్ గారు వెళ్తున్నారంటే దాని అర్థం అదే కదా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అది సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే सत्यदेव गारितो टेम्బర్సు షూటింగ్ అయిపోయిందండి అది వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ ఫర్ రిలీజ్ అది ఆ వివరాలు త్వరలో చెప్తాను అది కాకుండా నాగ శౌర్య గారితో కళ్యాణ్ రామ్ గారితో అండ్ ఇంకా కపుల్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయండి సో గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ అండ్ వెన్ అప్రోప్రియేట్ నేను చెప్తాను